Oh, my God.
Thank you.
Ada juga FPDC untuk
జ్ఞాన
Thank you.
Kita ingin sekolah di PC, rasa terbuka udah, tapi
Thank you.
అమరులైనటువంటి మరి వారి మరిచిపోయిన
Oh, God.
संपूर्ण विश्वास कल वेद
ఇలాపెట్టని చూస్తున్నా వేదిక కిందన పెట్టని చూస్తున్నా అందరం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే జన్మించిన వాళ్ళని అనిపిస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మనందరం కూడా ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పెద్దలకు వారు చేసిన త్యాగాలకు ఆ త్యాగ స్ఫూర్తి స్వాతంత్ర స్ఫూర్తి ఎక్కడ కూడా మనలో ఏదైనా ఆ వెలుగు కొనసాగుతూనే ఉండాలి అని ఒక పవిత్ర ఆలోచనతో మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ఒక చక్కని కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రానికి అందించారు. కార్యక్రమంలో చూసినా ఈరోజు జరిగిన సభలో చూసినా ఆ రోజు స్వాతంత్ర పోరాటకు ఏ విధమైన త్యాగాలు చేశారని ఆ కేవలం జరిగిన ఆ రెండు మూడు ఆ నాటకాలు చూస్తేనే కళ్ళకు నీళ్ళొచ్చే విధంగా కార్యక్రమాలు జరిగాయంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటానికి మన పెద్దలతో చేసిన త్యాగం ఎంత అమరీగా ఉందనే విషయాన్ని కూడా మనం దయచేసి గమనించాలి. ఈరోజు ఈ స్వాతంత్ర స్ఫూర్తి మనలో ఇంకా వెలుగు కొనసాగాలి అనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా కార్యక్రమాలు సేవించినప్పుడు వారు ఇచ్చిన కార్యక్రమాల్లో ప్రధానంగా రెండు ప్రధానంగా నాకు కనిపించాయి. దాంట్లో మరి ఇంటికి జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనం మన ఇంటిలో ఇంటి ముందు ఇంటి పైన ఎగరేస్తున్న జెండా కేవలం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు కొర కాదని అది మనము ఆ జెండా ఎగరేస్తూ దేశ స్వాతంత్రాన్ని ఇప్పించిన ఆ మహనీయులకు మనం ఒక జవాను తెలుపుకునే విధంగా అది ఒక అవకాశంగా భావించాలనే విషయాన్ని మనం గమనించాలి. ఆ ఎగురుతున్న జెండాను చూస్తూ ఉంటే మన రాజ్యాంగంలో మనకిచ్చిన బాధ్యతల్ని కూడా మనకు గుర్తు చేసుకోవాలనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న హక్కులు అవిచ్చవేమని కిందొస్తాయని ఎప్పుడు కూడా ఆ విధంగా కాకుండా మన హక్కులకు మనం పోరాటం చేయాలి అనేది కూడా ఆ జెండా మనకు గుర్తిస్తుందనే విషయాన్ని కూడా గమనించాలి. మన పోరాటం మనం వ్యక్తిగతంగానే కాదు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రతి ఒక్క స్థాయిలో మరి ఆ పోరాటం నడుస్తూనే ఉంటుందనే విషయాన్ని కూడా మనం దయచేసి గమనించాలనే విషయాన్ని గుర్తించడానికే జాతీయ పక్షాన్ని మనము ఎదురేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నేను స్వాతంత్రం వచ్చినాక 14-15 సంవత్సరాల తర్వాత జన్మించిన కాబట్టి చిన్న వయసులో ఆ రోజు స్వాతంత్ర స్ఫూర్తి కానీ స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడే పెద్దల దగ్గర కానీ మరి వినే అవకాశం నాకు కల్పించారు. కార్యాలయం వెళ్ళినప్పుడు మహాత్మా గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో, అదేవిధంగా సర్దార్ పటేల్ లాంటి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు చిన్న తాలూకా కార్యాలయం నుంచి గ్రామ పంచాయతీ నుంచి కనిపించేవి. సమయంతో పాటు తగ్గిపోతున్నాయి. ఆ తగ్గించులో మళ్ళీ మనలో ఆ స్ఫూర్తి కల్పించడానికి ఈ కార్యక్రమం 75 సంవత్సరాలు భారతదేశం సాధించుకున్న కీర్తిని మనం ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆ పెద్దల్లో ప్రధానంగా జాతిపిత మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఆ పెద్దలకు మళ్ళీ ఒకసారి జవాబు తెలుపుకునే ఈ అవకాశాన్ని మరి వారి చరిత్రకు భారతదేశ స్వాతంత్ర పోరాటం చరిత్ర ఏ విధంగా జరిగాలి అని మనకు మనకు అర్థమయ్యే విధంగా మనకు ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మహాత్మా గాంధీ గారి సినిమా ద్వారా రోజు మరి జిల్లా కలెక్టర్ గారు ఆ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు మనమందరం కూడా మన మన గ్రామాల్లో మన మన మున్సిపాలిటీలో మన మన వాళ్ళలో తప్పనిసరిగా సినిమా చూసే విధంగా మరి ఆ దానికి ప్రోత్సాహానికి మనమందరం కూడా ముందుకు ఉండాలనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మన జిల్లాకు పెద్ద చరిత్ర ఉన్న మన జిల్లా ప్రతి గ్రామం నుంచి స్వామి
పోరాటంతో బాధపడుతున్న వాళ్ళున్న మన ఇంట్లో అయినా మన పక్కింట్లో అయినా మన వాడల్లో అయినా మన గ్రామంలో ఎవరో ఒకరు స్వాతంత్ర ఉద్యమాలతో మరి వారి జోడి ఉన్న సంఘటన మనందరికీ తెలుసు. అటువంటి వారి అందరినీ మనం ఎదుర్కొంచుకునే అవకాశం మనకు వచ్చారు. మీ అందరికీ తెలుసు, ఉండనే మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగేది, కలెక్టర్ గారితో మాట్లాడాము. తెలంగాణ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ గారి మరి ఈ అహింస కార్యక్రమం పైన గాంధీ స్టడీస్ పైన కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఒక చైర్ ప్రారంభించాలి అనే విషయాన్ని మాట్లాడడం జరిగేది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడుగా కూడా కలెక్టర్ గారికి చెప్తున్నారు, మరి మా ఫండ్స్ నుంచి ఏది అవసరం ఉన్నా తప్పనిసరిగా తెలంగాణ యూనివర్సిటీలో ఈ గాంధీ స్టడీస్ పైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి బాబు ఖుషి ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకో వచ్చిన మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఈ వజ్రోత్సవ స్ఫూర్తి సందర్భంగా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర పోరాటం అన్ని ఘట్టాలలో
ఆలోచించుకున్నటువంటి ప్రతి ఒక్క స్వాతంత్ర సమర యోధుడికి నేను ఈరోజు ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వారికి మరి వాళ్ళ వారిని స్మరించుకుంటున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అయితే చాలా ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళని కావచ్చు, అక్కడ కూర్చున్న వాళ్ళని కావచ్చు, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళని, ఇంకా చాలామంది ఇంకా చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత 20-30 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు చాలామంది వారు. ఇంకో మాట వారి చిన్నతనంలో ఏ ఆఫీసులో పైన ఆనాటి స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఫోటో దర్శనమిచ్చేది ఆఫీసులలో ఇళ్లలో కూడా దర్శనమిచ్చేది, కానీ ఈరోజు అవి తక్కువ అవుతా ఉన్నాయి, కనుమరుగవుతా ఉన్నాయి అని చెప్పి ఒకరికి కింద బాధను కూడా వ్యక్తం చేసిండ్రు. వారి బాధలో నేను కూడా పూర్తిగా ఎదుర్కొనిస్తా ఉన్నా. ఇప్పుడు మా ఇంట్లోనే నా చిన్నప్పుడు గాంధీజీ గారి ఫోటో ప్రముఖంగా మా ఇంట్లో ఉండేది, కానీ వాళ్ళ వాస్తవానికి నా ఇంట్లో హైదరాబాద్లో లేదు, నా నాన్నగారి ఇంట్లో ఉండేది, నా ఇంట్లో ఇవాళ హైదరాబాద్లో లేదు. ఇది ముమ్మాటిగా మనం ఒప్పుకోవాల్సింది. కాబట్టి రోజు రోజుకి ఆ స్వాతంత్ర స్ఫూర్తి మన దాంట్లో తక్కువగా ఉన్నటువంటి నాకు ఏమాత్రం అనుమానం లేదు. అంటే ఇది ఎవరికప్పుడు కాదు, ఆరోగ్యమైనా మారుతున్న పరిస్థితులు దృష్ట్యా అంత జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన చేసి ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి మనం ఆ రెసిపీ ఆ పాత రోజుల్ని ఆ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని మనందరిలో మరొకసారి కలిగే విధంగా ఈ 15 రోజుల పాటు మనం ఘనంగా వేడుకలు జరుపుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించింది. మరి దాని ప్రకారం కలెక్టర్ గారు కూడా కార్యాచరణ ప్రకటించింది. గత 15 రోజులు గొప్పగా జరుపుకోవాలి, దాంట్లో మేము మనందరం కూడా భాగస్వామ్యం కావాలి దయచేసి. ఇది ఒక మంచి అవకాశం మనలో రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి ఆ స్వాతంత్ర స్ఫూర్తిని మరొకసారి మనం మన మనసులో మన ఇంట్లో మన గల్లీలో మన ఊర్లో తిరిగే విధంగా మనం 15 రోజులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ అందరికీ నేను ప్రభుత్వ పక్షాన మంత్రిగా జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా నేను ఈ వేదిక మీరు పిలుపు ఇస్తున్నానని చెప్పి మనం చేస్తాము. అయితే ఈ 75 సంవత్సరాలుగా దేశంలో చాలా మార్పులు సంభవించాయి. ఆ మార్పులు అభివృద్ధిలో కావచ్చు, ఆ మార్పులు నాగరికతలో కావచ్చు, ఇంకా ప్రతి దాంట్లో కూడా ప్రపంచంలో జరుగుతున్న మార్పు అనుగుణంగా కావచ్చు మనం మార్పు చెందింది, అభివృద్ధి చెందినా దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్గా భారతదేశంలో ఉన్న ప్రజలు 75 సంవత్సరాలతో అభివృద్ధి చెందేందుకు చాలా మార్పు చెంది. అయితే నేను ఈ సందర్భంలో ఏ పార్టీ వారైనా కావచ్చు, ఎక్కడైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమయంలో ఉన్నట్టయితే నివాళులు అర్పించామో అట్లనే ఈ 75 సంవత్సరాల కాలంగా మన భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వంలో ఉండి ఈ భారతదేశం యొక్క అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి అందరు ప్రధానమంత్రులకు అందరి భాగస్వామ్య స్టేక్ హోల్డర్స్ కూడా నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. డెఫినెట్గా ఒకరు ఎక్కువ కావచ్చు, ఒకరు తక్కువ కావచ్చు, వారి భాగస్వామ్యం లేనిదే ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెంది ఉన్నాము. కాబట్టి ఇంకా ఇంతకంటే అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది కావచ్చు, అయినా సరే మనం ఇవాళ ఈ రకంగా అభివృద్ధిలో ఉన్నామంటే డెఫినెట్గా ఈ 75 సంవత్సరాల కాలంలో మరి భాగస్వామ్య ప్రభుత్వంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే స్వాతంత్ర్యం అనేది మూడక్షరాల మాట కాదు. స్వాతంత్ర్యం అనేది ఆ మూడక్షరాల మాట కోసం ఎంతో మందికి ఆ ప్రాణాన్ని తొలగిస్తాం, ఆ ప్రాణాన్ని త్యాగం చేసి ఈ మనకి ఎన్ని ఉన్నా స్వాతంత్ర్యం లేదే మనం తృప్తి ఇవ్వదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా అసలు మొదటిగానే మన 15వ ఆగస్టు మన 41వ సంవత్సరంలో ఈ భారతదేశం స్వాతంత్రం వస్తే హైదరాబాద్ ఆరోపణ హైదరాబాద్ రాష్ట్రానికి సంవత్సరం తర్వాత మనం 1948వ సంవత్సరంలో భారతదేశంలో విలీనమైంది. సరే దాంట్లో లోతులకు పోకుండా అయినా సరే మనం అప్పటి నుంచి స్వతంత్ర భారతంలో భాగంగా ఈ భారతదేశ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రజలను కూడా అమెరికా వస్తాం. అయితే మనం కూడా ఒక స్వతంత్ర పోరాటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కూడా ఒక స్వతంత్ర పోరాటానికి ఆల్మోస్ట్ ఈక్వల్ గౌరవ ముఖ్యమంత్రి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటితో నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో గాంధీజీ చూపించినటువంటి అహింస మార్గం ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకుంటామని చెప్పి ఆయన మొట్టమొదటి రోజు చెప్పిన మాట చివరిదాకా కూడా మరి ఎటువంటి అహింస కావు లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటరీ రాజకీయ ప్రక్రియ ద్వారానే ఇవాళ మనం కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి 2014 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వాతంత్రానికి స్వాతంత్రం అనే మాటకు అర్థం ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పారు. స్వాతంత్రం అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కడుపులో ముద్దపడాలి, ఎవరికి ఆకలితో ఉండదు, ప్రతి ఒక్కరు కడుపు నిండాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆసరా పథకాన్ని తీసుకొని ప్రతి పేదవాడి ఊళ్ళోకి ముద్దను పంపించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తాం. ఆసరా పెన్షన్ల ద్వారా అతనే ప్రతి ఒక్కరికి కూడా శుద్ధమైన పాత్రలు అందాలి, కాదు పసులు ఇబ్బంది పడదు. అది కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి పోవాలి అని చెప్పి స్వతంత్రం అంటే తాగునీరు అందేయాలి అని చెప్పి వాళ్ళ ముస్లిం రైతుల ద్వారా మనం తాగునీరు వచ్చింది. స్వతంత్రం అంటే మన పొలాలకు నీళ్లు కావాలి, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులను కట్టుకొని వారు మన పొలాలకు నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం వారు ముఖ్యమంత్రి గారు చేసింది. స్వతంత్రం అంటే ఇంట్లో ఆరుబిడ్డ పెళ్లి చేస్తే అప్పుల బారిన పడదు, వారికి ప్రభుత్వం సాయం అందాలి, ఆడపిల్లలు చక్కగా జరగాలి అని చెప్పి 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి శాసన ద్వారా ప్రతి ఇంటికి పంపించి స్వతంత్రానికి అర్థం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి స్వతంత్రం అంటే పేద వర్గం బలైన వర్గాల వారికి నాణ్యమైన విద్య అందాలని చెప్పి ఇవాళ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వేల సంఖ్యలో ఇవాళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకుని పేద పేద బిడ్డలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్య అందించి ఇవాళ స్వతంత్రానికి అర్థం చెప్పారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. గాంధీజీ ఆ రోజు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం పల్లెలు బాగుపడితేనే దేశం బాగుపడ్డట్టు అని అంటే గాంధీజీ చెప్పారో ఆ మార్గంలోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు గ్రామ స్వరాజ్యానికి అర్థంగా వచ్చే విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొని ఈ 3-4 సంవత్సరాలుగా మనందరం మన కళ్ళతోటి చూస్తూ ఉన్నాము. గ్రామాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కావచ్చు, గ్రామాలలో చెట్లు పెంచడం కావచ్చు, ప్రతి గ్రామంలో ఇవాళ సీసీలోకి వేసుకున్నాం, ప్రతి గ్రామంలో శ్మశాన వేటలో పెట్టుకున్నాం, ట్రాక్టర్ వచ్చింది, ట్రాంకర్ వచ్చింది, చెట్లు పెంచుకుంటున్నాం. అట్లా ఇవాళ తెలంగాణలోని గ్రామాల్లో బాపూజీ కలలు అన్న నిజమైన గ్రామ స్వరాజ్యం అర్థం పడతామని చెప్పి ఈ సందర్భంగా దానికి ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం ఇటీవల 10 అభివృద్ధి చెందిన గ్రామాలు ఈ దేశంలో ఎక్కడున్నాయని చెప్పి సర్వే చేసి 10కి 10 గ్రామాలు తెలంగాణ గ్రామాలే వచ్చినాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఈ భద్రవచ స్వతంత్ర భారత స్వతంత్ర వేడుక సందర్భంగా మనవేస్తా ఉన్నా. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం,
Tanpa pada drama lo, mari mukjizat. Nizam bahasa itu apa sih? Nalu drama lo mana juga. Miliar juga kita mau sebagai MPT juga, MPT juga, Miru mandiaga mana? Miru Balasam mana? Mana? Kayaknya daratan lo, karena Nizam bahasa itu lo. Hari hari itu na drama ini, desa mutam ini letak di sini. Nalu drama Nizam bahasa itu lo, usia jepi ini sangat ini zamannya saatan kemarin, zamannya saatan kali kerja macam ini ada, kalau Telangana prakutam, kalau posan panjasta mandi, yaitu kejiritan da panjasta mandi, sabati, kalau zamannya saatan Telangana da prakari itu mandi jepi, ini sumber bangga manusia mana, sabati, mana, itu barat saatan ke bora ke spurti, mana itu ragil spurtu, tatwara, Telugu versi itu, kalau Telugu lebih kurang ini, English itu subtitle juga.
గాంధీజీ గారు అక్కడ విదేశాల్లో నల్ల జాతీయుల మీద ఉన్నటువంటి వివక్ష, నల్ల జాతీయులు అంటే దాన్ని మనం నల్ల ఉంటాం, అక్కడ కూడా కొంచెం నల్లవాళ్ళు ఉంటారు, బ్లాక్ సెంటర్ వేరే వాళ్ళము తెల్లవాళ్ళు, శ్వేత జాతి వారు, శ్వేత జాతి వారితో పలుకోడు ఎక్కువ ఎక్కువ అక్కడ అధికారం ఎక్కువ వల్ల. సో నల్ల జాతీయులు వాళ్ళు వివక్షలు చూపుతుంటారు అన్నట్టు. సో ఆ వివక్షను ప్రత్యేకించి భారత విజయం సాధిస్తాడు ఆయన గాంధీజీ అక్కడ. సేమ్ అదే స్ఫూర్తితో ఇండియాకి వచ్చి కూడా ఇక్కడ కూడా మళ్ళీ బ్రిటిష్ వారి పరిపాలనలో మనం పంపుతున్న సంగతి చూసి మరి ఇక్కడ కూడా లేదు మనం పోరాటం చేయాల్సిందే, మనం బ్రిటిష్ వారి సంబంధాస్తానికి బయటకు రావాల్సిందే, స్వతంత్రం చేస్తాడు. సో ఇవన్నీ కట్టాలు కూడా ఆయన అడ్డం గడవ గాంధీ సినిమాలో చూపించాడు. అది చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. అయితే మనమే కాదు, ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే మొత్తం మన పిల్లలకు చూపించాలని ఆయన భావిస్తా ఉన్నాం. ఒక ఇంకొక తరం, ఒక 100 సంవత్సరాలు ఈ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ఆ జ్వాల పెరుగుతూనే ఉండాలి, మనలో ప్రతి వ్యక్తిలో పెరుగుతూనే ఉండాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మన మొత్తం రాష్ట్రంలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్ ప్రతిరోజు ఒక షో మనం గవర్నమెంట్ తీసుకున్నాం. తీసుకొని ఎవ్రీడే ఒక షో 10 గంటల షో 10 నుంచి 1 దాకా ఈ గాంధీ సినిమాని ఫ్రీగా మనం వేపిస్తాం. ప్రతి ఒక్క పిల్లలకు, స్కూల్ పిల్లలకు మనము అందరం కూడా ఫ్రీగా చూడొచ్చు ఆ ఏర్పాటు చేస్తాం. దాంతో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో 14 స్క్రీన్స్లో ఇవాళ ఈ సినిమా ప్రవేశింపబడతారు. రోజుకు 7,000 మంది ఈ సినిమాను చూడొచ్చు, 7,000 మంది. స్కూల్ పిల్లల కోసం అయితే ప్రత్యేకంగా గవర్నమెంట్ బస్సులు పెట్టి మరి ఆ పిల్లల్ని థియేటర్స్ తీసుకొచ్చి ఆ గాంధీ సినిమా చూపించి మళ్ళీ ఇక్కడ స్కూల్ దగ్గర దింపేస్తాం. ఇట్లా మనం కూడా చూడాలి. నేను కూడా చూస్తా 2 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుని నిజామాబాద్, నేను కూడా స్వయంగా ఆ సినిమా చూస్తాను నిజామాబాద్ పట్టణంలో. మీరు కూడా నేను అందరికీ మనం చేసింది ఏంటంటే మీరు కూడా మీ మండలాల్లో ఎక్కడైతే మీ నియోజకవర్గంలో మీ మండలంలో ఎక్కడైతే థియేటర్ ఉంటుందో మీరు కూడా గొప్పగా ఎంతమంది పిల్లలు చూపించండి దయచేసి. అది చూసిన వాళ్ళు 50 సంవత్సరాలు మళ్ళీ గుర్తు పెట్టుకుంటారు. గాంధీజీ గారు కావచ్చు, ఆ రోజు స్వాతంత్రంలో పాల్గొన్న అందరూ స్వాతంత్ర సమయంలో ఇటు వాళ్ళ అందరూ గురించి చెప్పేస్తారు. రియల్గా ఎంత జరిగిందో స్వాతంత్ర పోరాటం ఆ ఘట్టాలను తెరకెక్కించారు. కాబట్టి అది చూడాలి మనం తప్పకుండా. మనం మీరు చూడాలి, మన ఇంట్లో చూపెట్టండి, మన పిల్లల్ని చూపెట్టండి. ప్రతి ఒక్కరు సపోజ్ నిజామాబాద్లో బహుశా 9 స్క్రీన్స్ ఉన్నట్టు, నిజామాబాద్ పట్టణంలో 9 కాదు 9, నిజామాబాద్ పట్టణంలో 9 స్క్రీన్స్. అట్లే నిజామాబాద్ అవతల వస్తే బోధనలో ఒకటి ఉంది, నందిపేటలో ఒకటి ఉంది, నిజామాబాద్లో 9 స్క్రీన్లు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దర్పల్లిలో ఉంది, దర్పల్లి ఉంది, ఆర్మూర్లో 2 ఉన్నాయి, నందిపేటలో 1 ఉంది, అట్లనే భీమ్గర్లో 2 ఉన్నాయి. భీమ్గర్ సుదర్శన్ సినిమా టాకీస్ 1, రన్నింగ్గా పెట్టుకుంటాం. అంటే ఎక్కడుంటే అక్కడ ప్రతి నియోజకవర్గంలో 1 థియేటర్ నిల్వ ఉంది. కాబట్టి మొత్తం 9 రోజులు నడుస్తుంది, 9 డేస్. ఇప్పుడు 20 నుంచి 21 వరకు 9 రోజులు నడుస్తాయి. అది ఏ రోజు నడుస్తుందో కూడా మనం పేపర్ ద్వారా పబ్లిష్ చేద్దాం. ఏ రోజు తొమ్మిదవ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, తర్వాత 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మొత్తం 9 రోజులు, 9 to 11, తర్వాత 16 to 21, అట్లా మొత్తం 9 రోజులు 14 థియేటర్లలో రోజు ఒక షో ప్రభుత్వం తరఫున ప్రదర్శించబడుతుంది. దాంట్లో దయచేసి మనందరం కూడా ఆ సినిమా చూడాలి, మన పిల్లల కుటుంబంలో చూపించాలి. ఇది చాలా గొప్పగా మన స్ఫూర్తి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు భావిస్తున్నారు, నేను కూడా భావిస్తా ఉన్నట్టు. దీన్ని విజయవంతం చేయాలి. ఇది ఈ 2 కార్యక్రమం కాకుండా ప్రతిరోజు ఊకే రాని ఒకరోజు ఉంటుంది, అట్లే ర్యాలీ ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ముగ్గుల పొట్టి మా అక్క చెల్లెల వాళ్ళ ఆధ్వర్యంలో జరిపిస్తాం, ముగ్గుల పొట్టి ఒకరోజు మా మేయర్ గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో జరిపిస్తాం.
అట్లా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారే అభిలాష మీరు స్వాతంత్ర పోరాట స్ఫూర్తి మనందరిలో రావాలి మన భావితరాలలో రావాలి అనే ఉద్దేశంతో 15 రోజులు ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత స్వాతంత్ర రజతోత్సవ వేడుకల్లో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.